काकीनाडा अशोक नगर श्री शिर्डी साई बाबा पूजा मंदिर ट्रस्ट प्रांगण में पतंजलि योग समिति आध्वर्यंलो योगा साधन कार्यक्रम जरिगिंदि। पतंजलि योग समिति तूर्पु गोदावरी जिल्ला आध्वर्यंलो ఒక రోజు ఉచిత యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది। పతాంజలి ఆకాశంకి అధ్యక్షులు రాఘవనంద సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో హరిద్వార్ నుండి స్వామి రామ్దేవ్ బాబా శిష్యులు స్వామి పరమార్థదేవ్ జీ ఆచార్య చంద్రమోహన్ బాయి సచిన్ జీ కాకినాడ అశోక్ నగర్ లోని వీర్కమల్ థియేటర్ వెనుక ఉన్న సాయి మందిరంలో ఉచిత యోగా శిక్షణ తరగతిని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర గ్రామాల వివిధ సంస్థలకు చెందిన యోగ అభ్యాసకులు యోగ గురువులతో పాల్గొని యోగ సాధన చేశారు। హరిద్వార్ నుండి స్వామి రామ్దేవ్ బాబా శిష్యులు స్వామి పరమార్థదేవ్ జీ ఆచార్య చంద్రమోహన్ బాయి సచిన్లు పాల్గొని యోగ ఆయుర్వేద నేచురోపతి జీవనశైలి మార్పుల ద్వారా బీపీ డయాబెటిస్ మైగ్రేన్ సైనస్ క్యాన్సర్ కిడ్నీ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల గురించి పరిష్కారాలు సూచించారు। ఈ సందర్భంగా గురువులు సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతిలో హోమ ద్రవ్యాలు ఆవాహనం చేశారు। తూర్పు గోదావరి జిల్లా పతాంజలి యోగా సమితి అధ్యక్షులు రాఘవానంద్ మూడంబ మాట్లాడుతూ ఇది ఒక విశేషమైన కార్యక్రమమని హరిద్వార్ నుంచే వచ్చే స్వామి ద్వారా యోగాలో మెలకువలు తెలియజేశారన్నారు। ఈ కార్యక్రమంలో యోగా గురువు చిట్టూరి వరప్రసాద్ నాగేంద్ర కలగ శివరాణి పద్మ తులసి నాయుడు పెద్ద సంఖ్యలో పతంజలి యోగా సమితి సభ్యులు పాల్గొన్నారు। जिससे हमारा यह संपूर्ण संसार देश जहान स्वस्थ बने, इसके लिए हम परमात्मा से प्रार्थना करते हैं कि हमारा ऐसा जीवन हो जो सदा यज्ञी हो, हमारा घर परिवार संसार स्वस्थ रहे सदा, और योग करने वाला यज्ञ करने वाला व्यक्ति कभी भी मानसिक और शारीरिक पारिवारिक सामाजिक राष्ट्रीय और वैश्विक समस्याओं में नहीं फंस सकता है। इसलिए यह आवश्यक है कि हम अपने घरों में यज्ञ करें, पूरा घर परिवार मिलकर के बैठकर के यज्ञ करें, क्योंकि यज्ञो वही भुवनस्य नाभि, संपूर्ण संसार की नाभि है यज्ञ।